అందరికీ నమస్కారం ఎస్ఆర్ శంకరణ్ ఐఏఎస్ అకాడమీలో తెలుగు సాహిత్యాన్ని ప్రముఖంగా బోధిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మా అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యాన్ని బోధించేటువంటి ఫ్యాకల్టీ శ్రీ వై సత్యనారాయణ గారు సత్యనారాయణ గారి గురించి కొన్ని మాటలు మీకు సత్యాసార్ విశ్రాంత ప్రభుత్వ ఉన్నతాధికారి అదనపు కమిషనర్గా వాణిజ్య పనుల శాఖలో పనిచేశారు అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఐఓఎఫ్ఎస్ అధికారిగా విధులు నిర్వర్తించారు అంతేకాక ఆయన ఐపీఎస్ ర్యాంకర్ కూడా తెలుగు సాహిత్యం ద్వారా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరులలో మూడు సార్లు సివిల్ సర్వీసెస్లో ఎంపిక అయ్యారు గ్రూప్ వన్లో సైతం సాహిత్యంతో విజయం సాధించారు డిగ్రీలో కామర్స్ చేసిన పీజీలో తనను అమితంగా ఆకర్షించిన తెలుగు సాహిత్యాన్ని వరించి యూనివర్సిటీ ప్రథముడుగా నిలిచారు తాను సాహిత్యంలో ఎన్నిక కావడమే కాక ఎందరో సాహిత్యం ద్వారా సివిల్ సర్వీసెస్కి గ్రూప్ వన్కి ఎన్నిక కావడానికి తర్ఫీదు ఇస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ మొదలైన సర్వీసుల్లో వారి ద్వారా తర్ఫీదు అయిన వారు దేశవ్యాప్తంగా ఉన్నత స్థానాలలో రాణిస్తున్నారు సాహిత్యాన్ని వ్యక్తిత్వ వికాసానికి జతచేసి వేలాది మందిని దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్నారు తన ఉపన్యాసాలతోనే కాక సాహిత్యాన్ని మేళవించి వ్యక్తిత్వ వికాసంలో నమ్మకమా నీకు నమస్కారం ఆష్టాంగ మార్గంతో వ్యక్తిత్వ వికాసం మార్కుల వ్యూహం వంటి గ్రంథాలను రచించారు వ్యాసరచన చరిత్ర సంస్కృతి ఎథిక్స్ వంటి విషయాలను సివిల్ సర్వీసెస్లో బోధించడం వల్ల సాహిత్యాన్ని మరింత సుసంపన్నం కావిస్తున్నారు సత్యాసార్ సారథ్యంలో జరిగే సివిల్ సర్వీసెస్ తెలుగు సాహిత్యం కోర్సులో చేరండి ఎక్కువ మార్కులు సంపాదించి ఉన్నత సర్వీసులను పొందండి అని చెప్పేసి మీ అందరినీ పేరు పేరునుగా విజ్ఞప్తి చేస్తూ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో సత్యాసారు తెలుగు సాహిత్యాన్ని బోధించడంతో పాటు వారి సారథ్యంలో సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి అందరికీ కూడా కోర్సులని ముఖ్యంగా టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి కోర్సుని అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ టెస్ట్ సిరీస్లో సారు రెండు వేల పదిహేడో సంవత్సరంలోను పద్దెనిమిదవ సంవత్సరంలోను రెండు సంవత్సరాలు కూడా పది జనరల్ టెస్టులు మొత్తం అన్ని టాపిక్స్ని కవర్ అయ్యేటట్టుగా విడివిడిగా నిర్వహించడం ఆ తర్వాత రెండు గ్రాండ్ టెస్టులని నిర్వహించడం అనేటువంటిది జరిగింది ఈ నిర్వహించేటువంటి టెస్టులకి కూడా సార్ ఎక్స్ప్లొనేషన్ కూడా చేస్తారు ఈ సంవత్సరానికి ముఖ్యంగా రెండు వేల ఇరవయో సంవత్సరం మెయిన్స్ రాసేటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సార్ ఆధ్వర్యంలో కోవిడ్ నైన్టీన్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పన్నెండు టెస్టులకు గాను పది టెస్టులుగా కుదించడం అనేటువంటిది జరిగింది ఈ పది టెస్టుల్లో కూడా ఎనిమిది జనరల్ టెస్టులు అలాగే రెండు గ్రాండ్ టెస్టులు అనేటువంటి ఈ సంవత్సరం నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది సో రెండు వేల ఇరవై సంవత్సరాన్ని మెయిన్లో రాసేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ సదవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది డిసెంబర్లో ఇది ఎండ్ అవుతుంది కావున రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను మెయిన్స్ రాసేటువంటి తెలుగు సాహిత్యంలో మెయిన్స్ రాసేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ గొప్ప సదవకాశాన్ని వినియోగించుకోవాలి మా అకాడమీ ప్రారంభమైంది అకాడమీ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట మధ్య ఓపెన్ అయి ఉంటుంది కావున సివిల్ సర్వీసెస్లో అడ్మిషన్లు పొందగోరేటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా వారి తల్లిదండ్రులు కూడా కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ కె సతీష్ కుమార్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ